మనం ఈ వీడియోలో డోర్ మ్యాట్స్ ఎట్లా స్టిచ్ చేయాలో చూద్దాం అన్నట్టు. ఇప్పుడు రెయినీ సీజన్ కానీ చలికాలం కానీ ఎండ రాదు కాబట్టి ఆరవు కదా, సో ఇలా ట్రై చేసి స్టిచ్ చేసి స్పేర్లో పెట్టుకుంటే వాటర్ కూడా మంచిగా పీచుకుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఒక టాప్ ను అంటే టాప్ అంటే కట్స్ ఏం రాలేదు, జస్ట్ మొత్తం క్లోజ్ అయిన టాప్ ఉంటుంది కదా, ఆ కాటన్ టాప్ అయితే నేను తీసుకున్నాను. ఉన్న ఒక జీన్స్ అయితే నేను తీసుకున్నాను. ఈ జీన్స్ మనం హస్బెండ్స్వి కానీ ఫాదర్స్వి కానీ బ్రదర్స్వి కానీ వాళ్ళు వాడకుండా పక్కన పెట్టుంటారు కదా, అదైతే మనం తీసుకోవచ్చు అన్నమాట. నేను అది కంప్లీట్గా ఒక జీన్స్ అయితే పడుతుంది, చాలా నీట్గా చాలా ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది. పక్క మీరు ట్రై చేయండి, చూసారు కదా. నేనైతే ఒక జీన్స్ మొత్తం పడ్డది. అంటే అందరికీ ఎలా డౌట్ వస్తుంది అంటే జీన్స్ కదా కొంచెం మందం ఉంటుంది కదా క్లాత్, నిడిల్ అనేది విరిగిపోతుంది అని అందరికీ డౌట్ ఉంటుంది. అసలు ఏం విరగలేదు, చాలా నీట్గా చాలా మంచిగా వచ్చింది, అసలు ఒక్కసారి కూడా విరగలేదు, చాలా మంచిగా ఉంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంటే ఎందుకు విరగదు అంటే మనం సైడ్లో ఉన్న మందం క్లాత్స్ అంతా మనము కట్ చేసుకుంటాం కాబట్టి మనకు టెన్షన్ ఏం అవసరం లేదు, చాలా మంచిగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ జాయింట్స్ ఉన్నాయి కదా, ఆ జాయింట్ అయితే మనము కట్ చేసుకున్నాం కాబట్టి మనకు నీడిల్ అయితే విరగదు. మిడిల్లో ఉంది కొంచెం, మరీ అంత మందం ఏమి ఉండదు కాబట్టి అక్కడ కొంచెం నార్మల్గా స్లోగా స్టిచ్ చేసుకుంటే మనకు నీడిల్ అయితే అసలు విరగదు. నేనైతే 2 లెగ్స్ నేను తీసుకున్నాను, కంప్లీట్ ఒక జీన్స్ పడిపోద్ది, 2 లెగ్స్ తీసుకొని మొత్తం నేను ఇది 6 లేయర్స్ వేస్తానమాట. సో మనకు కొంచెం మందంగా ఉండి వాటర్ అయితే చాలా మంచిగా వేడ్చుకుంటుంది కాబట్టి చాలా నీట్గా ఉంటుంది. సో మనకి ఇది వాష్రూమ్స్ దగ్గర కానీ మనం ఎక్కడ మనకు ఎక్కడైతే మ్యాండేటరీగా ఉంటే అంటే ఫ్రంట్ డోర్లో కొంచెం నీట్గా ఉండాలని అనుకుంటారు, అక్కడ కూడా మనము డిజైన్గా పెట్టుకుంటే అక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ వాష్రూమ్స్ దగ్గర ఎక్కడ వాటర్ అనేది అవసరం ఉంటుంది కాబట్టి మనం అక్కడ వేసుకుంటే చాలా మంచిగా వేడ్చుకుంటుంది. సో మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే వేస్ట్ క్లాత్స్ ఎందుకు పక్కన పెట్టడం అని చెప్పేసి ఒక ఐడియా అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. చూసారు కదా, నేనైతే ఇక్కడ పొడవు అయితే 23 తీసుకుంటున్నాను, వెడల్పు వచ్చేసి 15 తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు కొంచెం పెద్దగా కావాలనుకుంటే ఈ జీన్స్ కాకుండా నైటీస్ ఉంటాయి కదా, అక్కడనైతే కొంచెం వెడల్పు కానీ పొడవు కానీ ఎక్కువ ఉంటుంది కాబట్టి లోపల వేరే ఏమనేసి మీద నైటీస్ వేస్తే కొంచెం పెద్దగా వచ్చేస్తుంది. ఇదైతే నేను నార్మల్గా మన డోర్ మ్యాట్స్ ఉంటాయి కదా సైజు, ఆ సైజ్ అయితే నేను స్టిచ్ చేస్తున్నాను అన్నమాట. నేను సేమ్ ఆ షేప్లో నేను ఎక్స్ట్రా మొత్తం కట్ చేసుకుంటున్నాను. మెయిన్లో మనం వేస్తాం కదా అది కూడా సేమ్ దీని సైజ్ కట్ చేసుకుంటే అయిపోతుంది. ఇది మొత్తం 4 లేయర్స్ కదా, ఇంకొక 2 లేయర్స్ నార్మల్గా కుర్తీస్ ఉంటాయి కదా అంటే టాప్ ఉంటుంది కదా, ఆ టాప్ అయితే నేను తీసుకున్నాను అన్నమాట, అది లోపల వేసుకున్నాను. అసలు ఏం కనిపించదు కదా, ఒకవేళ మీరు టాప్ లేకపోయినా షర్ట్స్ కానీ అవి ఉంటాయి కదా అవి కూడా మనము వేసుకోవచ్చు, జస్ట్ ఒక లేయర్ కోసం అంతే. అంటే ఇప్పుడు మనం డైరెక్ట్ ఇది ఒకటే వేసుకుంటే ఏమిటంటే ఒకవేళ మనము చినిగిపోయినా కూడా జీన్స్ క్లాత్ అనేది కనిపించకుండా ఆ క్లాత్ కనిపిస్తుంది కదా. సో మనకు కొంచెం మందంగా ఉండి జీన్స్ క్లాత్ అనేది కనిపించకుండా ఉంటుంది కాబట్టి మనం ఇంకొక లేయర్ వేసుకుంటున్నాం అన్నమాట. సో మంచిగా వాటర్ అయితే మంచిగా పీల్చుకుంటుంది కాటన్, అంటే పాలిస్టర్ క్లాత్ ఇట్లాంటివి అయితే వేసుకోకండి, ఎందుకంటే మ్యాట్ కదా ఫ్లోర్ మీద వేసినప్పుడు జారిపోతుంది, టైల్స్ మీద వేయడం కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా ఫ్లోర్ మీద, ఇట్లాంటి ఫ్లోర్స్ మీద వేస్తే పక్కా జారిపోతుంది. కాబట్టి కాటన్ క్లాత్ తీసుకున్నాం అనుకో అసలు అసలుకే జారదు. నేనైతే ఇక్కడ చూసారు కదా 6 లేయర్స్ తీసుకున్నాను. నేను ఇది పాలిస్టర్ క్లాత్ మన బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా అదే ఆ క్లాత్ అయితే నేను తీసుకున్నాను. ఒకవేళ మీకు మ్యాచింగ్ ఇట్లాంటి నేను అక్కడ ఫ్లవర్స్ వచ్చినాయి బ్లూ వచ్చింది కాబట్టి నేను ఇదైతే తీసుకున్నాను. ఒకవేళ మీకు ఇట్లాంటి మ్యాచింగ్ క్లాత్ ఒకవేళ లేకపోతే మనం ఇప్పటిదాకా ఎక్స్ట్రా టాప్కి కానీ అవిటికి కానీ మనం కట్ చేసుకున్నాం కదా అది కూడా మనం స్ట్రేట్గా కట్ చేసుకొని యూజ్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. నేనైతే ఇక్కడ క్రాస్లో ఏం కట్ చేయలేదు, స్ట్రేట్గానే కట్ చేశాను. ఇక్కడ చూసారు కదా నేను 6 లేయర్స్ లోపల జీన్స్ క్లాత్ మీద నేను టాప్ వేసి మీద మనము ఏదైతే కొంచెం నీట్గా అట్రాక్టివ్గా కనిపిస్తుందో ఆ క్లాత్ అయితే నేను వేసుకున్నాను అనమాట. వేసుకొని నేను 4 సైడ్స్లో స్టిచ్ చేసుకున్నాను. స్టిచ్ చేసుకొని నేను లోపల క్లాత్ అనేది నేను సేమ్ సైజ్ కట్ చేసుకోలేదు. సో స్టిచ్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఎలా ఉందో ఆ షేప్ అయితే కట్ చేసుకుంటే అయిపోతుంది అన్నమాట. 4 సైడ్స్ మనం స్టిచ్ చేసుకుంటే అయిపోతుంది. చూసారు కదా నేనైతే ఇలా 4 సైడ్స్ స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా
మెటీరియల్ కూడా అంటే ఫ్యాబ్రిక్ కూడా నేను కట్ చేసుకున్నాను అన్నమాట. ఒకవేళ మీరు ఇట్లాంటివి యూజ్ చేసుకుంటే అంటే మనకు ఓల్డ్ క్లాత్స్ కొంచెం యూజ్ చేయని అట్లాంటి క్లాత్స్ కొంచెం ఉంటాయి కదా, సో అవి మనము పడేయకుండా ఇట్లా యూజ్ చేసుకోవచ్చు అనేది ఉందన్నమాట చెప్తున్నాను, యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. వాటర్ కూడా మంచిగా పీల్చుకుంటుంది. చూసా నేను మిడిల్లో నేను స్టిచ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మిడిల్లో లేవకుండా అన్నమాట. ఇప్పుడు నార్మల్గా చేస్తే కొంచెం ఉబ్బడం కానీ అట్లాంటివి వస్తుంది కదా, సో ఫోర్ సైడ్స్ స్టిచ్చెస్ ఎందుకంటే సిక్స్ లేయర్స్ కదా, సో అట్లాంటిది ఉబ్బుగా అట్లాంటివి రాకుండా నేను మిడిల్లో కూడా నేను స్టిచ్ చేసుకుంటున్నాను. మన చెస్ బోర్డ్ అయితే ఎలా ఉంటుందో అలా అయితే నేను హారిజాంటల్ అండ్ వర్టికల్లో నేను స్టిచ్ చేసుకున్నాను అన్నమాట. అలా అయితే మనకు ఉబ్బుగా ఇవ్వడం అట్లాంటివి అయితే ఏమి ఉండదు, చాలా మంచిగా స్టిక్ ఆన్ అయిపోతాయి, సిక్స్ లేయర్స్ చాలా నీట్గా వచ్చేస్తుంది. చూసారు కదా నేను ఇట్లా హారిజాంటల్ అండ్ వర్టికల్లో నేను స్టిచ్ చేసుకుంటున్నాను. మీకు ఒకవేళ ఎక్కడ వరకు చేయాలని అనుకుంటే మెజర్ టేప్ తోటి మెజర్ చేసుకుంటూ అన్నీ ఈక్వల్ బాక్సెస్ స్టిచ్ చేసుకోండి. నేను నార్మల్గా స్టిచ్ మార్క్ ఇలా చేసుకొని నేను స్టిచ్ చేసుకుంటున్నాను అన్నమాట. సేమ్ సైజ్ బోర్డ్ అయితే ఎలా ఉందో అలా. ఒకవేళ మీరు ఇలా ఒక సైడ్ కూడా స్టిచ్ చేసుకోండి, అంటే టూ సైడ్స్ కాకుండా జస్ట్ వన్ సైడ్ స్టిచ్ చేసుకున్నా కూడా క్లాత్ అనేది ఏమీ ఉబ్బదన్నమాట. నేను ఇక్కడ మనం కట్ చేసుకున్నాం కదా బ్లౌజ్ పీస్, అదైతే నేను స్టిచ్ చేసుకొని పైపింగ్ లాగా మన డ్రెస్కి కానీ బ్లౌజెస్కి కానీ మనం వేసుకుంటాం కదా, అట్లా వేసుకుంటే అయిపోతుంది అన్నమాట. నేను అన్నీ జాయిన్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకొని నేను దానికి పైపింగ్ అయితే ఎలా వేసుకుంటామో సేమ్ దానికి కూడా అలా వేసుకుంటాం, ఎందుకంటే మనం స్టిచ్ చేసుకుంటాం కదా ఫోర్ సైడ్స్. ఆ ఫోర్ సైడ్స్ స్టిచ్చింగ్స్ అనేవి కనిపించకుండా నేనైతే నీట్ ఫినిషింగ్ లాస్ట్లో ఫినిషింగ్ టచ్ అనేది ఇస్తున్నాను అన్నమాట. ఒకవేళ మీకు నేను చెప్పాను కదా సేమ్ కలర్ కూడా లేకపోతే నేను అందులో ఎల్లో కలర్ కూడా ఉంది నేను ఇప్పుడు నా టాప్లో ఆ కలర్ కూడా అంటే మన ఇష్టం అదిగా, అవి ఏమీ లేకపోతే ఈ కలర్ డైరెక్ట్ మనం ఏదైతే క్లాత్ ఉందో మెయింది ఆ క్లాత్ తోటే డైరెక్ట్ పైపింగ్ చేసుకుంటే అయిపోతుంది. మనకు ఫినిషింగ్ అయితే నీట్గా కనిపించాలంటే థ్రెడ్స్ కానీ అట్లాంటివి వస్తాయి కదా, ఒకవేళ మనము ఫినిషింగ్ నీట్గా ఇవ్వకపోతే సో అందుకోసం నీట్గా కనిపించడం కోసం అయితే మనం చేసుకోవచ్చు, ఎలా స్టిచ్ చేసుకుంటే అయిపోతుందన్నమాట. సేమ్ మన పైపింగ్ అయితే ఎలా అయితే వేసుకున్నామో అలా వేసుకుంటే అయిపోతుంది. మరీ అంత టైం ఏం పట్టదండి, చాలా సింపుల్గా జస్ట్ ఒక 45 మినిట్స్ హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. ఇప్పుడు నార్మల్గా మనం శారీస్తో కానీ అట్లాంటి వాటితో మ్యాచ్ చేస్తాం కదా, సో అట్లయితే కొంచెం టైం టేకెన్ ప్రాసెస్ అన్నమాట. అవన్నీ అల్లి మళ్ళీ కుట్టడం, మళ్ళీ కుట్టాక కూడా ఆ శారీస్తో రౌండ్ రౌండ్గా అల్లి కుట్టిన తర్వాత కూడా కొన్ని రోజులకి ఆ థ్రెడ్స్ అనేవి ఊడిపోవడం వేటి వాటికి ఊడిపోవడం అట్లాంటివి జరుగుతాయి కదా. సో ఇలా అయితే కొంచెం నీట్గా ఉండి మనం యూజ్ చేసుకున్న రోజులు అయితే మంచిగా ఉంటుంది కాబట్టి టైం కూడా కొంచెం తక్కువ పడుతుంది కాబట్టి ఇలా అయితే స్టిచ్ చేసుకోవడం. అట్లాంటి ఇప్పుడు మనం అల్లి అట్లా చేయడం వల్ల అది శారీస్ కాటన్ శారీస్ అయితే మంచిగా ఉంటుంది, కాకపోతే మనం కాటన్ శారీస్ కాకుండా వేరే క్లా శారీస్ యూజ్ చేస్తే అది ఫ్లోర్ మీద జారుతుంది కదా. సో మనం ఇది కాటన్ టాప్స్ వేసాం కాబట్టి మనకు అసలు ఫ్లోర్ మీద అసలుకే జారదు, మంచిగా ఫ్లోర్ మీద ఉంటుంది అన్నమాట. సేమ్ మన డోర్ మ్యాట్స్ అయితే ఎలా ఉంటాయో అలానే సేమ్ ఉంటుంది. చూసారు కదా నాకైతే ఎక్కడ నీడిల్ అయితే ఎక్కడా విరగలేదు, చాలా నీట్గా స్లోగా వచ్చింది. ఇప్పుడు నేను ఈ చెస్ బోర్డ్ టైప్ నేను వేసుకున్నాను కదా లోపల, అప్పుడు మిడిల్లో పక్క టచ్ అవుతుంది, ఆ టచ్ అయిన కాడ ఒకవేళ మీకు ఫియర్ అనిపిస్తే అక్కడ స్టిచ్ చేయకండి అన్నమాట. చూసారు కదా నేనైతే ఇలా మొత్తం ఫోర్ సైడ్స్ అన్నీ స్టిచ్ చేసుకొని నీట్గా ఫినిషింగ్ అయితే ఇచ్చేసాను. చూసారు కదా ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.